తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ఇక్కడ గెలుపుతో బర్త్ డే గిఫ్ట్ ఇస్తామన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కమ్మంలో రాహుల్ సభకు వచ్చిన జనమే ఇందుకు సాక్షి అన్నారు ఆయన. డిసెంబర్ 9 ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. మీ అందరి తరపున राहुल गांधी गारिकि नेनु माट इस्तुन्ना राबोये डिसेंबर 9 नाडु तेलंगाण राष्ट्रंलो कांग्रेस पार्टी अधिकारंलो उंटुंदि. कांग्रेस पार्टी डिसेंबर 9 नाडु कांग्रेस पार्टी अधिकारंलो उंटुंदि. मल्ली इदे गड्ड मीद कांग्रेस पार्टी विजयोत्सव सभा ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం. ఈ ఎన్నికల శంకరావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది. 60 ఏళ్ల పోరాటాన్ని 1200 మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ. అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కాలనాగై అనకొండై ఈ తెలంగాణను కొల్లగొట్టింది. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ పొలిమేరుల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాల్చిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. ఆనాడు వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం. మన్న ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినాం. ఇయాల పేదలకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే మిత్రులారా, రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది. మిత్రులారా, మీరందరూ మనమందరం ఈ రోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇయాల కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలుపిస్తుంది. ఖమ్మంలో 10కి 10 మీరు గెలుపించండి. ఈ ఖమ్మం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదులేసింది 1969 లో ఈ ఖమ్మం జిల్లా ఈ పాల్వంచ. ఇయాల మళ్ళీ ఈ తెలంగాణను చంద్రశేఖర్ రావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది ఖమ్మం బిడ్డలు ఇయాల ఇక్కడికి వచ్చినారు.